ప్రజలు మిమ్మల్ని మళ్ళీ రాణిస్తారని మీకు ఒక అవనమ్మకంలోకి వెళ్ళిపోయారు ముందు. వీళ్ళు ఏంటంటే ప్రజలు మనల్ని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు బాగోకూడదు, ఈ ప్రజల గురించి పెట్టుబడులు తీసుకురాకూడదు, ఈ ప్రజల గురించి కంపెనీలు కట్టకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే ఈ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, వీళ్ళ కక్షల్లో చంద్రబాబు నాయుడు గారి కంటే ప్రజల మీద, చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఆ టార్గెట్ని చంద్రబాబు నాయుడు గారు మేము పెడుతున్నారు. అసలు రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనే పార్టీకి అడ్రస్ గల్లంత అయింది. అసలు అప్పటి వరకు ఈయన బయట ఉంటాడనేది నమ్మకం లేదు. ఈయన చేసిన నేరాలకి శిక్ష అన్నాలు వేస్తారో కదా, మరి కోర్టులకు కూడా అందుపడినటువంటి ఇది ఉంది. ఏంటంటే ఆయన చేసే పనికి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర. అసలు శుక్రవారం కోర్టుకు రావాలని కోర్టు ఒక తీర్పిస్తే ఆ కోర్టు తీర్పు నుంచి పక్కదారి పట్టించడం కోసం పాదయాత్ర. నిజంగా మీది అక్రమ ఆస్తులు ఉన్నాయని 44,000 కోట్లు 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. ముందు స్వచ్ఛందంగా అవన్నీ ప్రజలకు ఇచ్చేయండి, సరే మీ దగ్గర ఎంత ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టుకొని ఈడీ జప్తు చేసిన ఆస్తులన్నీ కూడా ప్రజలకి స్వాధీనం చేయండి, అప్పుడు పాదయాత్రకు రండి. ఇంకో విషయం కూడా చెప్తున్నా ప్రజలకి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తే ప్రసిద్ధించాల్సిందే ముందు నీ 44,000 కోట్లు ప్రజలకి పంచమని అడగాల. 44,000 కోట్లలో ఈడీ జప్తు చేసి 16 ఏళ్ళు జైల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అసలు ఏం మొఖం పెట్టుకుని వెళ్తారు?